సినిమా సూపర్ బాయ్, ఆ ఫైటింగ్ సూపర్, మెగా పవర్ స్టార్ జయ రామశరణ్. సూపర్ ఉంది భయ్ ఆ సినిమా. సినిమా యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అన్ని సీన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మొత్తం బాగా నడిపించాడు బోయపాటి సీను. ఇదే పరంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ అంటే ఎవడో తెలియదు అన్నాడు. అదే క్లాస్ లో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ బాలయ్య బాబుకి 100 mm రాట్ దింపాడు. జై మెగా పవర్ స్టార్. ఏమండి సినిమా డైరెక్టర్ కావాలని తీసాడండి సినిమా బాగుందన్న. బానే ఉందండి, బానే పర్లేదండి, బాగా బ్లాక్ బాస్టర్ మూవీ. ఓకే, ఫైట్లు ఫైట్లు మామూలు లేవు, దేవచ్చం పెట్టిండు ఫైట్లు అయితే బోయపర్స్ అది మామూలు లేదు. డాన్స్ మాటకు ఫైట్లు అసలు ఫ్యామిలీ స్టోరీ. మూవీ చాలా బాగుందన్న. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, మంచి ఫైట్లు ఉన్నాయి. బోయపాటి స్టైల్ ఇంకా ఓర మాస్కి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇది ఫైట్లు ఇంకా సంక్రాంతి మాదే మెగా ఫ్యామిలీది. సంక్రాంతి ఇండస్ట్రీలో సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఎవడో లేడు మెగా ఫ్యామిలీ పోటీగా. కొనిదెల సింహం, కొనిదెల సింహం చూసినట్టుంది నాకైతే. బాబాయ్ తగ్గట్టుగా తనయుడు అసలు ఒక ఫైట్స్ ఉన్నాయి. డ్యాన్స్ కానీ సూపర్ ఇరగదీశాడు డ్యాన్స్ మాత్రం. ఫైట్స్ కూడా సూపర్ తీశాడు బోయపాటి సీను. ఓవరాల్గా సంక్రాంతికి మంచి ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్. కొనిదెల ఫ్యామిలీ వాళ్ళ అభిమానులకి ఒక పండగ, సంక్రాంతి పండగ ముందే తెచ్చింది కొనిదెల ఫ్యామిలీ. థ్యాంక్ యూ రామ్ చరణ్. సూపర్ అన్న, సూపర్ ఉంది మూవీ, సూపర్. అన్నీ నచ్చినాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ ఉంది మూవీ, సూపర్ 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 డూపర్ సూపర్. బాగున్నా సినిమా సూపర్ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆర్సీ ఇస్ మోస్ ఎక్సలెంట్ డాన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. బోయపాటి ఇస్ బ్యాక్. ఆ రామ్ చరణ్ రంగస్థలం తర్వాత సూపర్ డూపర్ తీశాడు. వచ్చాము. సో బోయపాటి రామ్ చరణ్ మూవీ ఎలా ఉండాలనుకున్నాము ఎగ్జాక్ట్గా 100% అలా ఉంది. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అయితే ఇంకా రామ్ చరణ్ పీక్స్లో చేశాడు యాక్టింగ్. సో ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ట్రీట్ ఫర్ రామ్ చరణ్ ఫ్యాన్స్. అంటే రామ్ చరణ్ కొనిదెల కుటుంబం పవర్ చూపించాడు, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది, రామ్ యాక్షన్ రామ్ చరణ్ తేజ్ యాక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. స్నేహ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది స్నేహ. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, డెడ్లీ కాంబో. సారీ, కంప్లీట్లీ ఫాల్ డైరెక్షన్ అస్సలు బాగాలేదు. సీరియస్లీ ఎందుకు తీసాడో తెలియదు, అనవసరంగా రామ్ చరణ్ ఫ్లాప్ వచ్చింది. అసలు బోయపాటి గారు సినిమాలు మానేసి కూర్చుంటే చాలా పెద్ద, అబ్సల్యూట్లీ బోయపాటి ఫాల్ట్. ఏ విధంగా కూడా బాగలేదు, ఏ ఒక్క పాయింట్ ఒక పాయింట్ కూడా బాగలేదు. సినిమా రేపు మీరు చూసాక ఒక 2-3 షోలు చూసాక మీకే తెలుస్తుంది, అబ్సల్యూట్లీ కంప్లీట్ డైరెక్టర్ ఫాల్ట్. అది రామ్ చరణ్ మిస్టేక్ ఏదైనా అంటే డైరెక్టర్ని గుడ్డిగా నమ్మడం, ఇంకేం లేదు. బాగుందండి, చాలా బాగుంది సినిమా. అంటే రామ్ చరణ్ యాక్షన్ వచ్చిందండి బాగా, ఫైట్ బాగుంది. అదే దాని ఇంటర్వెల్ తర్వాత మామూలుగా అందరూ ఉబ్రాయ్ వివేకబ్రాయ్ బాగా బంధిస్తే ఆయన వాళ్ళ మీద ఫైట్ చేయటం అడవిలో చాలా బాగుందండి. బోయపాటి గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఇంకోసారి కాంబినేషన్ ఇంకోసారి వచ్చినా హిట్ అవుతుంది. ఇప్పటికే చాలా హిట్ అయింది, ఇంకోసారి కూడా హిట్ అవుతుంది, చాలా బాగుంది సినిమా. వేరు ఈ కొన్ని తెల వేరు. మిస్టేక్ టైం పీరియడ్ లేదు వీళ్ళిద్దరికి, అంటే నెక్స్ట్ మూవీ కోసం జస్ట్ 6 మంత్స్లో 8 మంత్స్లో కంప్లీట్ చేసినట్లుంది మూవీ. బీసీ సెంటర్ లో కూపేస్తది ఏ కష్టం. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.